మురళీధరని స్వరలహరుల్లో మరణమైన మధురమురా. ఒక ముషాయిరాలో ఒక షాయిరీ చెప్పినట్టుగా ఈ వాక్యాన్ని రాసిన నారాయణ రెడ్డి గారికి అక్షరాభివందనములు. ఏకవీర చిత్రం కోసం బాలుగారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాట చివరిలో ఏమి పిలుపు అది ఏమి పిలుపు, బృందాని కుంజముల పూలు పూచి అంటూ వచనంలో నాయకుడు ఆలపిస్తూ ఉంటే మ్యూజికల్గా నాయక పాడుతుంది. ఎక్కడా క్లాష్ కాకుండా పాడించారు మహదేవన్ గారు. అయితే ఈ లెంత్ మొత్తం ఇలాగే సాగితే వచ్చే మొనాటనీని బ్రేక్ చేయడానికి తొందరించరా తొలకరించరా అని రెండు ఆలాపనల్ని నాయకుడికి ఇవ్వడం అన్నది మామ సినీ సంగీత పరిజ్ఞానానికి ఒక మచ్చుతునక. ఏకవీర కోసం బాలుగారు, సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఆ పాటని ఇప్పుడు పాడి వినిపించడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ఇంకెవరినండి, బాలుగారిని అండ్ అలాగే సునీత గారిని. తొలకరించరా, మలపు తల్లుగా పలుకరించరా,
అంటే ఏం మాట్లాడమంటారు సార్? అద్భుతంగా పాడారు, అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఫస్ట్ పాయింట్ అదేనండి, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ట్యూన్ చేశారు, అది నిజంగా ఆ ఒక్క సమాసం చాలదు. మృదు సమీర కంపిత మనోజ్ఞ కుంతల తమాల పల్లవ జాల కృష్ణ, ఎంత అద్భుతమైన మృదు సమీరానికి కదిలేటటువంటి ఆ తమాల పల్లవల్లాగా ఉన్నాయట కృష్ణుడి. నాకేం ఏది ఇక్కడ అది వచ్చిన గొడవ జాల కృష్ణ అని పేరు తెలిసిన. వెదురు పొదలలో తిరిగి యదపానుపుపై పవళించరా, నా పొదిగిన కౌగిట పులకరించరా, నీ స్వరరుహరులలో మరణమైన మధురమురా. నారాయణ రెడ్డి గారు, వండర్ఫుల్ సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.